హలో అమ్మా, నే పెళ్లి కొడుకు తండ్రిని. బయలుదేరాం, ఇంకో గంట అక్కడ ఉంటాం. నాన్నగారితో చెప్పమ్మా. ఎవరమ్మా ఫోను? నీ వియ్యంకుడు. ఇందుకేనా ఉదయాన్నే లేచీర కట్టుకుని రా, గుడికెళ్దాం అన్నావా? లేదమ్మా, నిన్నే చెప్దాం అనుకున్నా. ఎవరిని అడిగి పెళ్లి చూపులకి రమ్మన్నా? నా కూతురు పెళ్లి చూపులకి నేను ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. రాణి, వచ్చిన వాళ్ళని వాకిట్లోనే నిలబెట్టి అవమానించి పంపిస్తాను. వాళ్ళని మాత్రమే కాదు, నన్ను కూడా ఇంట్లోంచి పంపించాయి. ఒక్కదాని హాయిగా ఉండు, నీకు నీ సంతోషమే ముఖ్యం. ఓయ్, నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నావు, నువ్వు ఎందుకు రెండో పెళ్లి చేసుకోలేదు? వచ్చేది నన్ను సరిగా చూసుకోదు, ఇబ్బంది పడతానన్నా? మీరు చేస్తే మాత్రం త్యాగం, మేం చేస్తే స్వార్థమా? అది కాదమ్మా. ఏంటి కాదమ్మా? ప్లీజ్ అర్థం చేసుకోరా, ఈ లోకంలో మగాడు ఒంటరిగా ఉండొచ్చమ్మా, కానీ ఓ ఆడపిల్ల ఒంటరిగా ఉండలేదురా. మాట్లాడుకు, మీ నాన్నని ఏమైనాను. చూడమ్మా, నా ప్రాణం పోయేలాగా నీకు ఎలాగోలా ఒక పెళ్లి చేసి నీ ముఖంలో సంతోషం చూడాలి, నా కోరిక అదే. ప్లీజ్ నాన్న, నీతో ఉండటమే నాకు సంతోషం. అనకమ్మా పారిజాతం, నేనేమంటరా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతేగా. ఇల్లరికి ఉండే అబ్బాయి ఎవరైనా చూడు, నేను చేసుకుంటాను, ఓకేనా? సంతోషమా? ఇల్లరికం అబ్బాయా? అమ్మా ఏంటి, ముగ్గురికి కలిపి మీ నాన్న వంట చేయలేడమ్మా. అయినా మీ నాన్న మేనేజ్ చేస్తాడనుకో. ఏయ్, నువ్వు ఇల్లరికం అబ్బాయికి ఓకే అన్నావుగా, నాకు అచ్చాలమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? ఆ అపార్ట్మెంట్ మర్డర్ గురించి, బిల్డర్ మర్డర్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తావా లేదా? అసలు మీరు ఏం చేస్తున్నారయ్యా? సార్, దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఎవిడెన్స్ ఏదైనా దొరికిందా? లేదు సార్, స్టేషన్ లో 8 మంది ఉన్నారు సార, ఎంక్వైరీ జరుగుతోంది. నేను ఇప్పుడు స్టేషన్ కి వెళ్తున్నాను సార్. ఈ వారంలో ఆ కేసు ఎలాగైనా క్లోజ్ చేసేయాలి. లేదా సెలవు పెట్టి వెళ్ళిపో. పెళ్ళికుడికి రాలేదా? అబ్బాయి బయటకు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఈలోగా అమ్మాయిని రమ్మనండి, మేమంతా ఒకసారి చూస్తాం. అమ్మా పారిజాత, పారిజాత కృష్ణవేణి, అందరికి టీ తీసుకొచ్చి. అమ్మా, మొత్తం 8 మంది అన్నా, 5 ఉన్నారు, మిగతా వాళ్ళేరి? ఆ ముగ్గురులో 2 అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, ఒకటి మొబైల్ రీచ్ అవ్వట్లేదు సార్. ఏంటి అఖిల్ ఇది, లిస్ట్ లో ఉన్న 8 మందిని పట్టుకోలేకపోయారా? అసలు ఏం పని చేస్తున్నారు మీరు? కహాన్ సే ఆ రహే తుమ్ లోగ్? మే బిహారీ సాహబ్. హమ్ దోనో ఝారఖండ్ సే ఆ రహే. మే ఒరిషా కావు. పాట్నా సార్. కిధర్ రహతే హో ఇధర్? మే జగదాంబా మే యే దోనో మేరే సాథ్ రహతే హై సాహబ్. తుమ్ దోనో బాత్ నహీ కరేంగే క్యా? సాహబ్ మే మధురవాడా సే హూం. మే దువాడా సే ఆ రహా హూం. తుమ్ సబ్ లోగ్ ఉసీ దుకాన్ సే బెడ్షీట్ లేతే హో క్యా? వో దుకాన్ మే డామేజ్ బెడ్షీట్ లేకే బాయర్ సేల్స్ కర్ దియే సాహబ్. అఖిల్ ఆ లిస్ట్ లేవు? పవన్ శర్మ, పంకజ్, సోను, ఇన్ లోగంకో పతాయతుమే. మధురవాడ కా లక్ష్మీనగర్, మురళీనగర్ మే యా ఉస్కే ఆస్ పాస్ బెడ్షీట్ బేచా కే కిసి నే ఆర్కే బీచ్ మే కర్తా హూం సాహబ్. సచ్ బోలో. మే ఎయిర్పోర్ట్ కే పాస్ బేచ్తా హూం సాహబ్. అబ్బాయిని త్వరగా రమ్మని ఫోన్ చేయండి, చేసివ్వండి. తీసుకోండి, తీసుకోండమ్మా. ఏమండి, అమ్మాయి చాలా అందంగా ఉందండి. మా నా అబ్బాయికి ఏమాత్రం తీసిపోదు, ఇద్దరు ఏడు జోడు బాగుంటుంది. పెళ్లి కొడుకుని చూసి నచ్చలేదని చెప్పు, అప్పుడు చెప్తా. బాగా వేడిగా ఉందా? అల్లరి పెట్టుకోవడానికి ఒక గ్లాస్ ఇమ్మంటారా? ఏం పర్వాలేదు. మీ దగ్గర మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయండి? ఒక్క నిమిషం అమ్మా. ఎరా, బెజవాడికి, రాజమండ్రికి 20 బళ్ళు పంపించాం కదా, అవి ఎప్పుడు తిరిగి వస్తున్నాయరా? త్వరగా పంపించమర్రా. ఎన్ని బళ్ళు ఉన్నా సర్వీస్కి బళ్ళు సరిపోవట్లేదే. ఏమడిగారు? ఏం లేదండి. పెళ్ళప్పు పనిచేసింది. ఓకేనా? కిసీనే ముజే జూట్ బోలా కర్కే పతా చలానా, సబ్కో మార్ దుంగా, అందర్ డాల్కే మార్ దుంగా. సబ్జే ఈ లిస్ట్ ఉంచు. హలో ఏరా, ఎక్కడున్నావు? మేము వెళ్ళవరా? ముందొచ్చి నువ్వు పిల్లని చూడు, నీకు నచ్చకపోతే చెప్పు. నాకు ఇప్పుడు పనుంది, రావడం కుదరదు. నువ్వు ముందు మీ నాన్నతో మాట్లాడు. రే, ఏంట్రా ఇది, చుట్టాల ముందు పరువు తీస్తున్నావా? త్వరగా బయలుదేరరా, నువ్వు వచ్చే వరకు మేము వెళ్ళాం. అవునవును, అబ్బాయి వచ్చేసాడండి. వీడే మా అబ్బాయి. పిల్లని చూడరా. నాకు ఈ పిల్ల నచ్చలేదు, పదని వెళ్దాం. ఏంటి, పిల్ల నచ్చలేదా?
నాకంటే అంతగతి దొరుకుతుందా? పిల్ల నచ్చలేదన్నా అది నాతోనే అంటావ్? రే, నోట్ చేసుకో. ఇప్పుడే నోట్ చేస్తా. ఎక్కడ రాయను, చేసిన ఛాలెంజ్లతో మొత్తం నిండిపోయింది. ఎక్కడో ఒకటి రాద్దాం. ఎంత పొగర్రా నీకు, ఎంత పొగర్రా. నాకంటే అందమైన అమ్మాయిని చేసుకుంటావా నువ్వు? చేసుకుంటావా నువ్వు రామయ్య? చేసుకుంటాడా? దేవా, నువ్వు కానీ నేను రాస్తా. సపోజ్ చేసుకుంటే? చేసుకుంటే జీవితాంతం ఇలాగే కన్నుగానే ఉండిపోతాను. ఉండిపోతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓ ఛాలెంజ్. ఇలా నోరు పెట్టుకొని పడిపోతుందే. నువ్వు రారా, వెళ్దాం. నువ్వు వెళ్ళమా వస్తా. ఇది మన ఛాలెంజ్ లో రాదు. పోరా పోరా, చూసింది చాలు. నా కూతురు ఈ ఛాలెంజ్ లో ఉందా గెలవాలి. నేను నచ్చలేదని చెప్పేశాడు. వాళ్ళేం పట్టించుకోకు, వాళ్ళంటే వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఇండియాలో నీలా ఉండేది నీ ఒక్కదానివే కదా. నువ్వేదో అంటున్నావు.